మా దర్శనం బి మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది. దర్శనం ఎట్లా అయింది చెప్పు. కాల్పైరవ్ టెంపుల్ కి అయితే వస్తున్నాం. వస్తుంది గైస్. గైస్ మేము ఫైనల్లీ టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయినాం. ఇవి ఇదే టెంపుల్. మెల్లగా పైకి వస్తున్నాం మౌంటైన్ పైకి. గోవా కాలి. ఇది వచ్చేసి భీమ్షిల. సో గైస్ మేము రిటర్న్ లో అయితే హార్స్ చూస్ చేసుకుందాం. హాయ్ హాయ్ హాయ్. కాలు ఇంకా పాయలు కలిసి వాటర్ తాగుతున్నాయి. మా వాళ్ళందరూ క్రికెట్ ఆడుతున్నారు. 7:30 పూజ చేస్తాడు మా బాబ. ఇదిగో మా బాబాయ్ అయితే వచ్చేసాడు. ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. గైస్ మేమైతే ఇగో టెంపుల్ కి అయితే వచ్చేసినాం. సో మా దర్శనం బి మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అయితే ఫుల్ రష్ ఉంది. ఎట్లయింది దర్శనం? ఎట్లయింది చెప్పు. మొత్తం విఐపి దర్శనం చేసినాం మేము మార్నింగ్ రాగానే. మంచి అభిషేక్ లోపల కూడా బ్లాగ్ తీసుకున్నాం అనుకున్నాం కానీ లోపల ఫోన్ ఎలా లేకుండే. అండ్ ఇంకా ఏంటంటే అభిషేకం గిట్ల చేసినాం మేము మా చేతితో అందరం నలుగురికి నలుగురం అంతే కదా చేసినామా లేమా చూసుకొని. గైస్ హరార్ మహాదేవ్. సో గైస్ మేమైతే ఇప్పుడు కాల్పైరవ్ టెంపుల్ కి అయితే వస్తున్నాం. ఇది కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ అనుకోండి. బై వాక్ పోవాల్సి వస్తుంది. మేము ముంగడు పోయినాక నేను చూపిస్తా, చూడండి మీరే. ఇక్కడ వ్యూ అయితే మస్తుంది గైస్, చూసుకోవచ్చు మీరు. మేము ఫైనల్లీ టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయినాం. ఇవి ఇదే టెంపుల్ ఇది చూసుకోవచ్చు. ఇది బి చాలా కొంచెం హైట్ ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ లాగా హైట్ ఉంటుంది. దర్శనం అయితే చేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాం. బాయ్. గైస్ మేమైతే ఇప్పుడు ఒక మెల్లగా పైకి వస్తున్నాం మౌంటైన్ పైకి. కొంచెం ఫోటోలు దిగేసి వస్తాం, చూసుకోవచ్చు మీరు. కాలి ఎట్లా కోమ ఉంది. తమ్ కోమ ఉంది కదా బాయ్. బాయ్ అయితే మస్తు కూర్చుండి. చెప్పు బా ఎట్లుంది వ్యూ? ఎట్లుంది హైలైట్? హైలైట్ ఎన్ని ఫోటోలు తీద్దాం? ఒక 4 ఫోటోలు 4 వీడియోలు చేసి వెళ్ళిపోదామా? రైట్ ఓకే. చూడండి గైస్ నిజంగానే కోమ ఉంది. అందరు పైకి ఎక్కుతారు, మొత్తం పై వరకు. మేము గిట్ల ఎక్కుతాం. పైకి పోయినాక ఒక వ్యూ చూపిస్తాం మీకు. అయితే మొత్తం ఇప్పుడు కొన్ని రీల్స్ కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఎట్లా దిగినాం? కోమా కాలి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇక కిందికి టెంపుల్కి దర్శనం చేసుకొని మళ్ళీ ఒకసారి డైరెక్ట్ గౌరీకొండకి వెళ్ళిపోవాలి ఇక బై వాక్ లేదా బై హార్స్. చూసుకోండి గైస్ లొకేషన్ అయితే గిల్లు. ఎట్లుంది బాయ్ లొకేషనా? ఎట్లుంది వెనకాల మొత్తం క్రేజీ ఉంది కదా. మనం ఎట్లున్నాం మళ్ళా మనం కోవా. టెంపరేచర్ మొత్తం మైనస్ ఉంది. మైనస్లు ఉంది అసలు ఫుల్. ఇప్పుడు దాకా ఎండ్ ఉండే, ఇప్పుడు మళ్ళీ మొగ్గులు అవుతుంది. మనకి ఏమవుతుంది మనకు తెలియదు కదా. వెదర్ అయితే డైలీ చేంజ్ అయితే ఉంటుంది వన్ మన ఎవరికి. సో కిందికి అయితే వస్తున్నాం. నడు బాయ్. ఖయాల్ ఒక్క షహర్.
గైస్ ఇక్కడ వచ్చేసి హెలికాప్టర్ ల్యాండింగ్ ప్లేస్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు దర్శనం లైన్ అయితే ఎంత పెద్దగా ఉందో. మొత్తం ఆ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇగో మొత్తం గుడి వైపు. సో మాకు పంతులు తెలుసని మేము డైరెక్ట్ దర్శనం చేసుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకున్నాం మేము దర్శనం. సో ఇప్పుడు మాకు ఎవరు తెలియకపోతే మినిమం 1-2 డేస్ అవుతుండే. వాళ్ళందరూ నైట్ 2 నుంచి స్టార్ట్ ఉన్నారంట దర్శనం కోసం స్టార్ట్ అయ్యారు. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది గైస్. గైస్ ఇది వచ్చేసి భీమ్షిల. అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం టెంపుల్ని సేవ్ చేసింది, కాపాడింది మొత్తం ఫ్లడ్స్లో. ఇవే సో గైస్ మేము రిటర్న్లో అయితే హార్స్ చూస్ చేసుకుందాం, ఎందుకంటే మాది ఫుల్ లెగ్ పెయిన్స్గా ఉన్నాయి. ఇక మేము అందరం పోతున్నాం. బ్రో హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చూసుకోండి గైస్. ఇప్పుడైతే మేము గుర్రం మీద పోతున్నాం, ఎందుకంటే మాకు చాలా లెగ్స్ పెయిన్ అవుతున్నాయి. నిన్న మొత్తం ట్రెక్కింగ్ చేసి వచ్చినాం, మాకు టోటల్లీ 11 అవర్స్ అయింది. సో ఇప్పుడు ఎందుకు రిస్క్ అని సో గుర్రాల మీద పోతున్నాం. సో గైస్ ముందర చూపిస్తాం మేము మీకు. బాయ్ ఎట్లుంది బాయ్? సూపర్. చూసుకోవాలి ఇక బస్. వ్యూ అయితే మస్తు ఉంది, బ్యాక్గ్రౌండ్ నేను చూపిస్తాను చూసుకోవచ్చు. నా గుర్రం అయితే చూపిస్తాను నేను, చూసుకోవచ్చు నా గుర్రం. ఇది మొత్తం గ్లేషియర్ అనుకోండి. ఇది వచ్చేసి నా గుర్రం. మస్తు భయం అవుతుంది గాయ తీరిపైన పోవాలంటే, మొత్తం డౌన్ ఉంది. ఇగో ఇన్న మన సెట్. బాయ్ హాయ్ బలో. హాయ్ హాయ్ హా చూసుకోండి గా. స్పీవ్ అయితే క్రేజీ ఉంది. సో మనం టోటల్ 22 కిలోమీటర్స్ ఇక పోవాలి మేము ఇట్లానే గుర్రం మీద. ముంగట పోయినాక చూపిస్తాం మీకు ఇది ఇంకా. అక్కడ చూసుకుంటే హెలికాప్టర్ వస్తుంది. చూసుకోవచ్చు గైస్ మీరు హెలికాప్టర్ వస్తుంది. ఆ హెలికాప్టర్ డైరెక్ట్ కేదార్నాథ్ ల్యాండింగ్కి వెళ్ళిపోతుంది. ఇంకా 2 హెలికాప్టర్స్ వస్తున్నాయి ముంగట. మీకు అనిపిస్తా చూపిస్తాను నేను ముంగట పోయినాక. చూసుకోవచ్చు గాయసి ఇక ముంగట వస్తుంది హెలికాప్టర్. అరే మన పైన నుంచే అవుతుంది గాయసి. చూసుకోవచ్చు ఇక చుట్టూ మీద ఇంకొక హెలికాప్టర్ వస్తూనే ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ ఇంకొక హెలికాప్టర్ వస్తుంది. మొత్తం స్నో మొత్తం బై వరకు ఉంది బై. గోడే కదా ఆమె కాలు. సో గాయస్ నా హార్స్ పేరు కాలు అంట, చూసుకోండి. మా కాలు బై మెల్లగా తీసుకోవచ్చు నన్ను. బై గోడే కదా ఆమె పిచ్చే పాయల్. సో గైస్ మేమైతే ఒక 9 కిలోమీటర్స్ వచ్చేసినాం పైన నుంచి. చూసుకోవచ్చు ఇగో మన వాళ్ళు వెనకాలనే ఉన్నారు. బాయ్ చెప్పు ఎట్లుంది, వస్తుందా? వస్తుంది మస్తుంది ఎక్స్పీరియన్స్ అయితే, కానీ కొంచెం భయం అవుతుంది గుర్రాల వల్ల. ఇక
వచ్చేసి వెనకాల వ్యూ వచ్చేసి ఇట్లా ఉంది. ఇంకొక 8 కిలోమీటర్స్ అయితే గౌరీకొండ వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి మనం ట్యాక్సీ తీసుకొని మన బావ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, గుప్తు కాశీకి. ఆడ మా బావ ఉంటాడు, వాళ్ళ ఇంట్లో స్టే చేసి రేపు మళ్ళా బద్రీనాథ్కి స్టార్ట్ అవుతాం. లొకేషన్ చూసుకోండి ఒకసారి, బ్యాక్ ఒకసారి నా కాలుకి చూపిస్తా చూడండి. కాలు మెల్లగా పోతుంది, దీని పేరు కాలు, దీని పేరు పాయల్. అందుకే జోడి జోడిగా పంపిస్తారు ఇద్దరిని. ఏదన్నా ట్రెక్కింగ్ అంటే ఈజీ కాదు గైస్, నిజంగా. కానీ పోయినాక అయితే దర్శనం అయితే మంచిగా జరిగిపోయింది మాకు. ఎందుకంటే సో మా ఆడ బావ వల్ల తెలిసిన పూజారి ఉంటాడు, సో దానివల్ల మాకు మంచిగా దర్శనం అయిపోయింది. చూడండి గైస్, పబ్లిక్ అయితే ఫుల్, ఫుల్ అంటే ఫుల్ గైస్. ఇగో కాలు ఇంకా పాయలు కలిసి వాటర్ తాగుతున్నాయి, చూసుకోవచ్చు. ఇగో వంట బాయ్, బాయ్ నీ గుర్రం పేరేంది? పాయల్. అయ్యో నా గుర్రం పేరు కాలు అంట, దీని పేరు కాలు, పాయల్. సో గైస్ మేమైతే ఇప్పుడు ముక్కిమఠ్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇగో అయితేనే మా బావ అవుతాడు, సో ఇప్పుడు డైరెక్ట్ మళ్ళా టెంపుల్కి పోతున్నాం దర్శనం చేసుకున్నాం. బయటికి పోతున్నాం మనం, బాయ్ టెంపుల్కి వస్తున్నాం. ముక్కిమఠ్, ముక్కిమఠ్ చెప్పు బాయ్. వివేక్ బాయ్ టోపీ చిల్లు అంటున్నా మొత్తం. సో గైస్ ఇది వచ్చేసి టెంపుల్. సో గైస్ ఇగో ఈ టెంపుల్ వచ్చేసి ముక్కిమఠ్. సో కేదార్నాథ్లో 6 మంత్స్ క్లోజ్ ఉంటుంది కదా, ఆ 6 మంత్స్ ఈ టెంపుల్లోనే పెడతారు అంట. మొత్తం 6 మంత్స్ ఈయన్నే పూజ అవుతుంది, మళ్ళీ 6 మంత్స్ తర్వాత ఈ నుంచి మళ్ళీ కేదార్నాథ్కి తీసుకుపోతారంట. ఇగో మేము ఇప్పుడైతే కింద మా బావ పూజారి ఉండు కదా, సో ఆయన తన లోపల వచ్చి కింద అన్నం తినేసి పైన ఇగో మనల్ని మొత్తం ఫోటోషూట్ అంటారు మోడల్లో. చెప్పు బా ఎట్లా అనిపించింది టెంపుల్, మంచిందా బా ఎట్లుంది టెంపుల్? బై ఎట్లుంది టెంపుల్? సో గైస్ ఇగో ఆ మిడిల్ అయినా మా బావ ఏ మొత్తం పూజారి ఇక్కడ. సో లాస్ట్ ఇయర్ అయినానే కేదార్నాథ్లో పూజారి ఉండే మిడిల్ అయినా. ఇగో ఇదే టెంపుల్. మేము కారులో వచ్చినాం, ఇగో ఇన్ననే స్వామి మాకు తీసుకొచ్చిండు, పోతున్నాం మేము ఇప్పుడు మళ్ళీ రిటర్న్. మళ్ళీ ఇప్పుడు గుప్తు కాశీ పోతున్నాం, ఇప్పుడు మా బావ గుప్తు కాశీలో పూజారి. సో ఆయనకి ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కేదార్నాథ్లో ఉండే, ఇప్పుడు గుప్తు కాశీలో ఇచ్చారు పూజారిలాగా. సో మేము పోతున్నాం ఇప్పుడు గుప్తు కాశీకి. ఓం నమ శివాయ్. సో గైస్ ఇదే ఇగో మా బావ దీపంలోనే వేస్తాడు, గుప్తు కాశీ అంటారు దీన్ని. చూసుకోండి మేము చూపిస్తాము. సో ఇక్కడ ఈవినింగ్ ఆర్తి అవుతుంది, మా బావ చేస్తాడు. నేను మీకు ఈవినింగ్ ఆర్తి అయ్యేటప్పుడు మొత్తం ఫుల్ వీడియో చూపిస్తాయి. ఇంకా మాకు ఇగో ఈయనే రూమ్ ఇచ్చిండు, మా రూమ్ చూపిస్తా. ఇగో ఇదే మా రూమ్. ఇగో ఇది వచ్చేసి మా రూమ్. ఇప్పుడు మేమందరం ఇగో తాళం వేసుకొని మా వాళ్ళందరూ క్రికెట్ ఆడుతున్నాం. ఏం చేస్తున్నావు బాయ్ నువ్వు? ఏం చేస్తున్నావు బాయ్?
చెప్పు బాయ్. క్రికెట్ ఆడుతున్నావు? క్రికెట్ ఆడుతురా బాయ్. ఓకే బాయ్. సో గైస్, డైలీ ఇక్కడ 7:30కి పూజ చేస్తాడు మా బావ, చూసుకొచ్చి ప్రొస్తాడు. సో ఇక్కడ మిరాకిల్ లేదంటే 365 డేస్ నాన్ స్టాప్ ఇక్కడ వాటర్ వస్తుంది అనుకో, 365 డేస్ వస్తాయి కంటిన్యూగా నాన్ స్టాప్. మా పాప అయితే వచ్చేసిండు. టెంపుల్ వచ్చేసి అర్ధనారేశ్వర టెంపుల్.